అందరికీ నమస్కారం. తలపత్ర సత్యాలను ఈరోజు మనం తెలుసుకుందాం. మానవుడు చేయకూడని ధర్మాలు. పరిగెత్తే వారికి, ఆవులించే వారికి, తలస్థానం చేస్తున్న వారికి నమస్కరించకూడదు. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు నదీ స్నానము, సముద్ర స్నానము చేయరాదు. అలాగే క్షౌరము, పర్వతారోహణము చేయరాదు. స్త్రీలను కాటుక పెట్టుకునేటప్పుడు, స్నానం చేసేటప్పుడు గాంచరాదు. ఉదయించే, అస్తమించే సూర్యుని నీళ్లలోనూ, అద్దంలోనూ చూడరాదు. తన నీడను తానే నీటిలో చూసుకునుట, రాత్రిపూట చెట్ల ఆకులను కోయుట, రాత్రిపూట బావిలో నీళ్లు తోడుట చేయరాదు. తలకు, శరీరానికి నూనె రాసుకొని మలమూత్రాలు విడవరాదు. భోజనం చేస్తున్న భార్యను, ఆవులిస్తున్న భార్యను, తుమ్ముతున్న భార్యను చూడరాదు. అలా చూడాల్సి వస్తే వెంటనే పక్కకు తిరగాలి. చతుర్దశి నాడు క్షీరము, అమావాస్య నాడు సంసార సుఖాన్ని గూర్చి మర్చిపోవాలి. అలాగే ములతాడు లేకుండా మగవాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండరాదు. గుమ్మడికాయను స్త్రీ ఎలా పగలగొట్టకూడదో, దీపాన్ని పురుషుడు ఆర్పకూడదు. నీళ్లు త్రాగే జంతువులని, పాలు త్రాగుతున్న దూడని అదిలించరాదు.